నీ ఆచూకీ కోసం విజయవాడ మొత్తం ఫోటోలు పంచాను. చంద్రకళ అనే ఆవిడ 1 కోటి రూపాయలిస్తే నిన్ను అప్పగిస్తానని నా దగ్గరకొచ్చింది. అమ్మాయే నా కాబోయే భార్య. దొంగ దొంగ ఎవరన్నాయా? ఏమో గుర్తులేదు అరవింద్, మర్చిపోయాను. సరే అన్నయ్యా, నువ్వేం టెన్షన్ పడకుండా ముందు నేను చెప్పింది విను. తన పేరు అంజలి, నేను అంజలి ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యాం. నా పేరు అంజలి, నీ పేరు ఆనంద్. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అరవింద్ ఏమో ఆనంద్ అని, అలివేణి వదినేమో అంజలి అని పేర్లు మార్చుకొని ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. తన పేరు అంజలి అయితే నేను ఆనంద్ అని అబద్ధం చెప్పి ఒకరినొకరం చూసుకోకుండా ఫోన్లో ఫ్రెండ్స్ అయ్యాం, తర్వాత ప్రేమించుకున్నాం. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయింది. ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ఒకరినొకరు చూసుకోలేదు. లేదు, నువ్వు అంజలి ప్రేమించుకోలేదు. నీ ఫ్రెండ్ తను కాదు అరవింద్, కృష్ణమేని నాకు చెప్పింది అంజలి తను కాదు. తనే అన్నయ్య? తను అంజలి కాదు అరవింద్. తనే అన్నయ్య? తను అంజలి కాదు. అంజలి తను కాదు. నాకు అసలు అంజలి నచ్చలేదు. అరవింద్ ఏమైంది? నాకు నువ్వు ఇష్టం లేదు, అంజలి నచ్చలేదు. అరవింద్, వంశీని లోపలికి తీసుకురా, వెళ్ళు. అలాగే మామ్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! రత్న, అంజలి నాకు నచ్చలేదు అంటూ వంశీ ఆల్బం విసిరి కొట్టాడు. నచ్చలేదా? ఎందుకని? అదే నాకు అర్థం కాలేదు. సర్లేండి, నేను కృష్ణవేణితో మాట్లాడి వంశీ ఎందుకలా అంటున్నాడో నేను కనుక్కుంటాను. అసలు జోష్నకు నాకు మధ్య ఉన్న రిలేషన్ సీక్రెట్గా ఉండిపోవాలని అంజలిని జోష్నకు అప్పగించి వచ్చాను. తీరా చూస్తే
అంజలిని నా ఇంటి కోడలుగా వస్తుంది. నేను అంజలిని గుడి నుంచి లాక్కొని వెళ్ళి జ్యోత్స్నకి అప్పచెప్పినప్పుడు నేను మీ కూతుర్ని నాన్న అని ఒక్క మాట కూడా చెప్పలేదు. జ్యోత్స్నకి అప్పచెప్పినప్పుడు కూడా అంజలి నోరు తెరిచి మాట్లాడలేదు. ఇద్దరినీ సిడ్నీ వెళ్ళిపోమని చెప్పి వచ్చాను. వెళ్ళిపోయి ఉంటారా? నిశ్చితార్థం అయింది కదా. అంజలి జ్యోత్స్నకు అరవింద్తో తన లవ్ స్టోరీ మొత్తం చెప్పి ఉంటుంది. నాలాగే తను షాక్లో ఉంటుంది. ఇప్పుడు నేను జ్యోత్స్న దగ్గరికి వెళ్ళడం కంటే ముందు నా కూతురు అంజలిని ఈ ఇంటి కోడలిని చేయాలి. బట్ అంజలి నా కూతురు అన్న సీక్రెట్ రత్నకు తెలియకుండా తను నా ఇంటి కోడలు కావాలి. అలా జరగాలంటే జ్యోత్స్నతో నా రిలేషన్ మొత్తం నా కోడలు కృష్ణవేణికి చెప్పాలి. మేడం, హైదరాబాద్ హాస్పిటల్లో ఫుటేజ్ మొత్తం దొరికింది. వెరీ గుడ్. హాస్పిటల్లో మనకు తెలిసిన పర్సన్ చేత మొత్తం డీకోడ్ చేసి పెట్టాను. మీరు ఒకసారి వస్తే మనం చూడొచ్చు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను కళ్యాణ్. అలాగే మేడం. I'll call you later. ఏమే ఇందమ్మా? నా బంగారం ఏంటో చెప్పరా? మామ్, 2 నెలలుగా నువ్వు నాకు దూరమై ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను మామ్. ఏమైందమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా చెప్పమ్మా. ఏడవకమ్మా, ఏడవకు ప్లీజ్, ప్లీజ్ బంగారం.
రెండు నెలలుగా నిన్ను విడిచి ఇండియాలో ఎందుకున్నానో తెలుసా మామ్? సిడ్నీలో ఉన్నప్పుడే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు అరవింద్. ఒకరినొకరు ఫోటోలు చూసుకోకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఫోన్లోనే ప్రేమించుకున్నాం మామ్. ఈ మధ్యలో నేను నీ డైరీ చదివాను. ఆర్కిటెక్ట్ పని మీద ఇండియా వచ్చి అలాగే సృజన్ గారిని కలిశాను. ఆ తర్వాత నేను ఇండియా వచ్చానని తెలుసుకుని అరవింద్ ఒకసారి కలుద్దామన్నాడు. అప్పటికి నేను అరవింద్ ఒకరినొకరు చూసుకోలేదు కాబట్టి కలుద్దామనుకున్నాను. అప్పుడే అరవింద్ వాళ్ళది విజయవాడ అని తెలిసింది. సృజన్ గారిది కూడా విజయవాడ కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి చూసి వెళ్ళొచ్చని విజయవాడ వచ్చాను. అరవింద్ను కలవడానికి ముందే తనెవరో కాదు సృజన్ గారు మేనల్లుడని తెలిసి షాక్ అయ్యాను మామ్. సరే ఎలాగైనా కలుద్దామని వెళ్తుంటే రౌడీలు నా వెంట పడ్డారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ అనే ఆయన నన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంటికి వెళ్తే ఆయన ఎవరో కాదు మన సృజన్ గారి బియ్యంకులని తెలిసి ఇంకా షాక్ అయ్యాను. లక్ష్మీనారాయణ గారి కూతురు కృష్ణవేణి ఆ ఇంటికి పెద్ద కోడలు మామ్. ఆ పరిస్థితుల్లో నేను నీ గురించి చెప్తే ఏమవుతుందోనని భయపడి లక్ష్మీనారాయణ గారితో అనాథనని చెప్పాను మామ్. లక్ష్మీనారాయణ గారు పల్లెటూరు వ్యక్తి అయినా నిజంగా దేవుడు మామ్. నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. నన్ను అరవింద్ దగ్గరికి తీసుకెళ్లి మా ప్రేమను కలిపింది కూడా ఆయనే మామ్. అంతేకాదు నేను అనాథనని తనే దగ్గరుండి కన్యాదానం చేసి పెళ్లిచ్చేస్తానని మాటిచ్చారు మామ్. నిన్ననే వాళ్ళింట్లో నాకు అరవింద్కి నిశ్చితార్థం అయింది మామ్. వన్ వీక్ లో పెళ్ళి. నేను సృజన్ గారికి తెలుసు కానీ అరవింద్ని ప్రేమించింది నేనేనని తనకి తెలీదు. నిశ్చితార్థం రోజు చూసి షాక్ అవుతారనుకున్నాను కానీ తను ఆ రోజు సడన్ గా బయటికి వెళ్ళిపోయారు. అయ్యో భగవంతుడా. తర్వాత నేను గుడిలో ఉండగా సడన్ గా సృజన్ గారు వచ్చి నన్ను లాక్కుని నీ దగ్గరికి తీసుకుని వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే సృజన్కి నువ్వే కాబోయే కోడలవని ఇంకా తెలీదా? తను నా ఫోటోలు ఇంతవరకు చూడలేదు మామ్. అందుకే కదా నీ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. Oh, my God.
అటువైపు అనాథనని లక్ష్మీనారాయణ గారికి చెప్పాను, ఇటువైపు సృజన్ గారికి కోడలిగా వెళ్తున్నాను. అంటే ఒక రకంగా తండ్రి ఇంటికే కోడలిగా వెళ్తున్నాను మామ్. నువ్వు చెప్తుందంతా వింటుంటే ఏదో కథ విన్నట్టుగా ఉంది. నువ్వు సిడ్నీ నుంచి రావడం, సృజన్ని కలవడం, సృజన్ మేనల్లుణ్ణి ప్రేమించడం, అనాథగా సృజన్ వియ్యంకులింట్లో ఆశ్రయం తీసుకోవడం, పైగా నువ్వు కోడలువని ఇంతవరకు సృజన్ చూడకపోవడం, ఇవన్నీ నిజమేనా? ఇన్ని సంఘటనలన్నీ కాకతాళీయంగా జరిగాయా? నమ్మలేకపోతున్నాను, షాక్ గా ఉందమ్మా. ఇన్ని జరుగుతుంటే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. చెప్తే ఏం చేస్తావు మామ్? నా కూతురని సృజన్తో చెప్తానమ్మా. అలా చెప్తే సృజన్ గారితో నీ రిలేషన్ గురించి రత్నప్రభ గారికి తెలిసిపోతుంది. అప్పుడు అసలు మా ప్రేమ రావడం ఒప్పుకోదు, అసలు పెళ్ళే జరగదు. రత్నప్రభ గారు నా గురించి తెలిసిన వెంటనే ముందు సృజన్ గారిని, ఆ తర్వాత నిన్ను, ఆ తర్వాత నన్ను షూట్ చేసి పారేస్తుంది. అది ఆమె క్యారెక్టర్. అది సరేనమ్మా, కనీసం నాకు నువ్వు ఫోన్ చేసి పలానా చోటున్నాను భయపడకు అని చెప్పి ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నాకెందుకింత నరకం చూపెట్టావు? నువ్వు 2 నెలలు కనిపించకపోతే నేను ఏమవుతానోనని నువ్వు ఆలోచించలేకపోయావా? మీ నాన్న పోయాక నాకింకెవరున్నారు నువ్వు తప్ప? అరే, ఈ పిచ్చి తల్లికి 2 నెలలు దూరంగా ఉంటే చచ్చిపోతుందని నీకు తెలీదా? నీ ప్రేమను నేను కాదంటానా? నీకోసం ఏమైనా చేయడానికి ఈ అమ్మ రెడీగా ఉంటుందని నీకు తెలుసు కదమ్మా. సారీ మామ్. నిన్ను బాధ పెట్టాను, నీ మనసు నొప్పించాను. నాకు ప్రేమ వద్దు, పెళ్లి వద్దు, వెళ్ళిపోదాం మామ్, సిడ్నీ వెళ్ళిపోదాం. జీవితాన్ని ఇంతగా తలకిందులు చేస్తుందని అనుకోలేదమ్మా. నాన్న ఎవరో నిజం తెలిసాక నీ జీవితం డిస్టర్బ్ అవుతుందేమోనని ఆ దేవుడే ఇదంతా చేశాడేమో అనిపిస్తుందమ్మా. కూతురే కోడలుగా రావాలని సృజన్కు, నాన్న దగ్గరికే కోడలుగా వెళ్లాలని నీకు రాసిపెట్టుంది. నిజంగా మీరిద్దరూ అదృష్టవంతులమ్మా.
నాకు కావాల్సిందే నువ్వు సంతోషంగా ఉండటం. మీ నాన్నగారింట్లోకి కోడలుగా వెళ్తున్నావు కాబట్టి సృజన్ నిన్ను హ్యాపీగా చూసుకుంటాడు. నీ రక్త సంబంధం నీకు మూడు ముళ్ల బంధాన్ని బహుమతిగా ఇచ్చింది. సంతోషం. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. సృజన్కి ఎలాగో నువ్వు తన కూతురువని తెలిసిపోతుంది. కానీ లక్ష్మీనారాయణ గారికి నిజం చెప్తావు. భవానీతో మాట్లాడుతున్న వ్యక్తి డాక్టర్లో ఉన్నాడు కదా కళ్యాణ్? అవును మేడం, డాక్టర్ అయ్యుండొచ్చు. జూమ్ చేయండి. ఇంకా జూమ్ చేయండి.